ప్రముఖ బెంగాలీ అనువాదకుడు రచయిత అయిన కాళీ ప్రసన్న సింహ తాను జీవించిన 30 ఏళ్ల చిరుకాలంలోనే చిరకీర్తిని సొంతం చేసుకున్న అరుదైన వ్యక్తి. 1840 సంవత్సరంలో సింహ అనే గౌరవప్రదమైన కుటుంబంలో కలకత్తా నగరంలో జన్మించాడు. 6 ఏళ్ల ప్రాయంలోనే తండ్రిని పోగొట్టుకుని పలు కష్టనష్టాలను ఎదుర్కొని స్వయం కృషి పట్టుదలతో రచయితగా, ఎడిటర్గా, పబ్లిషర్గా, దాతగా, సాంఘిక సంస్కర్తగా ఇలా బహుముఖంగా ఎదిగాడు. మహాభారతం వంటి బృహత్తర కార్యాన్ని బెంగాలీ భాషలోకి అనువదించి తన అనువాద పటిమను చాటాడు. హుటోం ప్యాంచర్ నక్ష అనే పుస్తకాన్ని బెంగాలీ భాషలో రచించి ఓ మంచి రచయితగా కూడా తనను పరిచయం చేసుకున్నాడు. 13 ఏండ్ల వయసులోనే విద్యోత్సాహిని సభను స్థాపించి విద్యావ్యాప్తికై పాటుపడ్డాడు. పారిదర్శక్, సర్వతత్వ ప్రకాశిక, విద్యోత్సాహిని పత్రిక వంటి పత్రికలకు సంపాదకత్వం వహించాడు. సోమ్ ప్రకాశ్, తత్వబోధిని పత్రిక, హిందూ పేట్రియాట్ వంటి పత్రికలు ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పుడు వాటికి ఆర్థిక సహాయం అందించాడు. బెంగాలీ రంగస్థలం పైన తన పాటవాన్ని విక్రమోర్వశి, సావిత్రి సత్యవాన్, మాలతీ మాధవ్, బాబు వంటి నాటకాల ద్వారా ప్రదర్శించాడు. వితంతువులను వివాహమాడిన పురుషునికి ఆ రోజుల్లోనే 1000 రూపాయలు బహుమానాన్నిచ్చి వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాడు. ప్రభుత్వ పరంగా మంచి పేరు సంపాదించి న్యాయం, శాంతి రంగాలకు గౌరవ మెజిస్ట్రేట్ గా నియమింపబడ్డాడు. కొంతకాలం కలకత్తాకు చీఫ్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్ గా కూడా ఉన్న అరుదైన వ్యక్తి కాళీ ప్రసన్న సింహ నేటి మన ధ్రువ తార.